ఏమిటి నిన్ను వాడు భయపెట్టాడా? ఇప్పుడు నా మాయాజాలాన్ని చూడు. జంతర్ మంతర్ కాళీ కలంతర్ తాతయ్య చెప్పినట్టే చేస్తున్నాను. మంత్రశక్తి విరు. చూమంతర్ 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 చూ. ఏ రాక్షసుడా, నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. వదిలిపెట్టు, వదులు, వదులు, వదిలిపెట్టు. అలాగే వదులుతాను. ఏంటిది ఇది? ఈ గొంతు నా కొడుకు అభిమన్యుడి గొంతులా ఉంది. అరే ఏమిటిది, అమ్మానే ఆర్తనాదం వినిపిస్తోంది. అభిమన్యు, అభిమన్యు కుమారా, కుమారా, ఏంటిది కుమారా, కుమారా, నీకేం జరిగింది? ఏమైంది, నీకేమైంది? ఇంత త్వరగా నన్ను వదిలి వెళ్ళిపోయావా? నా కుమారుణ్ణి చంపిన వాడు ఇక ప్రాణాలతో ఉండకూడదు. నీ కొడుకుని నేనే హతమార్చాను. నా ప్రాంతంలోకి ఎవరు అడుగు పెట్టినా సరే అందరికీ ఇదే శిక్ష. నా కుమారుడికి శిక్ష విధించడానికి నువ్వెవరివి? ఇతను ఎవరో నీకు తెలుసా? మహాపరాక్రమవంతుడైన అర్జునుని పుత్రుడు అభిమన్యుడు. అర్జునుని కుమారుడా? ఇదిగో విను, నాకు పుత్ర శోకాన్ని కలిగించినందుకు నిన్ను సంహరించకుండా వదలను. ఆగు చెల్లి, ఆగు. వాణ్ణి చంపొద్దు. అతను కూడా నీ కుమారుడే. నువ్వెవరివి? నేను అర్జునుని సోదరుడు మహాబలుడు, భీముని భార్యను, హిడింబను. అంటే ఇతను నా సోదరుడు అభిమన్యుడా? అవునాయనా. అమ్మా, నేనెంత పొరపాటు చేశాను. నా సోదరుణ్ణే సంహరించాను. కాదు, నా సోదరుడికి ఏమీ కాకూడదు. నేను నా తమ్ముణ్ణి ఎలాగైనా బ్రతికించుకుంటాను. వెళ్ళు, ఎలాగైనా సరే అమృత బాండాన్ని తీసుకురా. నువ్వు మళ్ళీ వచ్చావా? నాయనా అభిమన్యు, ఇతను భీమపుత్రుడు.
ఇంకా నీకు సోదరుడు అవుతాడు ఘటోత్కచుడు. నా సోదరుడా అన్నా? తన కుమార్తె శశిరేఖను అభిమన్యుడికిచ్చి వివాహం చేస్తానని మాటిచ్చిన బలరాముడు ఆ తర్వాత అజ్ఞాతంలో ఉన్నామని కాదన్నారు. ఇప్పుడు వాళ్ళు శశిరేఖను దుర్యోధనుడు కుమారుడికిచ్చి వివాహం చేయబోతున్నారు. మేమిద్దరం ద్వారకకు వెళ్లడానికి బయలుదేరబోతున్నాం. సమయానికి మేం చేరుకోకపోతే అంతా తారుమారవుతుంది. నువ్వేం దిగులు పడక సోదరా, శశిరేఖకు నీకు నేను వివాహం జరిపిస్తాను. నీకండగా నేనుంటాను. మనం మరుక్షణంలో ద్వారకలో ఉంటాం. ఎలాగ? ఆకాశ గమనంలో వెళదాం. అన్నయ్య అటు చూడండి, అదే ద్వారక. సోదరా, ఈ నగరం ఎంతో సుందరంగా ఉంది కదూ.